సో మీరు మీ నిర్ణయాన్ని ఎప్పుడన్నా మీ వదిన గారికి చెప్పారా? చెప్పే ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు సార్. మా మేము లేదా లేదు సార్, అసలు మాట్లాడుకోవటం లేదు ఇప్పుడు. లేదు సార్, మాట్లాడుకోవడం కరెక్ట్, అదే ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకుందాం అదే అంటున్నా. సో ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య అది జగన్ కూడా మీతో మాట్లాడడం, మీరు మాట్లాడటం లేదు. సో దీంతో ఏమన్నా కొంచెం దిగులు పడుతున్నారా, ఇట్లా జరిగింది ఏంటని? వసుదైక కుటుంబం అనేంత పెద్ద వాళ్ళు ఉంటే సార్, మేము ఒక కుటుంబమే సార్, చిన్న కుటుంబమే పరిధిగా అనుకుండేదానికి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇది సమంజసమైతే కాదు. ఖచ్చితంగా వీఆర్ టు బి ఆన్సరబుల్ టు ద లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దాన్ టు టోటలీ వరీ అబౌట్ స్మాల్ ఫ్యామిలీ. ఇప్పుడు అంటే వాస్తవానికి ఒక దశలో మీరు జగన్ కోసం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికే సిద్ధపడ్డారు కదా, కానీ ఇప్పుడు అదే జగన్తో ఢీకొంటున్నారు, ఏమిటి మార్పు ఏంటి? అంటే ఇప్పుడు ఈ మా ఎవరము ఏది ఏమ మా అల్టిమేట్గా విధి ఏ రకంగా రాసిపెట్టింటే అలా జరుగుతుంది అనేది ఒకటి అనుకుంటే, అప్పుడు పరిస్థితుల్లో వాస్తవంగా జగన్ రెడ్డిని మా కుటుంబం తరఫున రాజకీయాల్లోకి వచ్చేదానికి కూడా తనకు ఉన్న ఇంక్లినేషన్ బట్టి, తనకు ఉండే ప్రజాదరణ బట్టి అతను వస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం. అయితే అన్నకప్పుడు ఇష్టం లేకున్నా కూడా నేను అప్పటికప్పుడు మా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వరకు ఏం అట్లాంటి మాట మాట్లాడకండి, ఎలక్షన్స్లో మైసూరారెడ్డి పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ తర్వాత ఆలోచన చేయొచ్చులే అని అప్పుడు కొంతమంది పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో కొంతమంది చెప్పడం జరిగింది. ఆ రకంగా అప్పుడు నేను రాజీనామా చేయాలని అనుకుంటాను. నిజం చెప్పండి, అది జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్ల చేశారా, మీ అంతటికి మీరు స్వచ్ఛందంగా ఇచ్చుకున్నారు? స్వచ్ఛందంగానే చేశారు, ఆయన ఏమేమి ఒత్తిడి చేయలేదా? సో రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మీరే సిద్ధపడ్డారు. మరి అంటే జగన్ను ముందుకు తీసుకురావాలని మేము అనుకున్నాం సార్. తర్వాత కూడా నేను సెకండ్ టర్మ్ కూడా నేను కంటెస్ట్ అంటే 2009లో కూడా నేను కంటెస్ట్ చేయకూడదు అనే అనుకునే నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు సార్. నేను అప్లికేషన్ పెడితే కదా నా పేరును కన్సిడర్ చేసేది, కాబట్టి నేను అప్లికేషన్ కూడా పెట్టాను అని చెప్పి పెట్టకూడదు అనుకున్నాను, పెట్టలేదు సార్. అయితే మన అన్న ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి ఆ ప్రజలు దేవుడు కల్పించినాడు. ఆ రకంగా మన ప్రాజెక్టులన్నీ ముందుకు పోతాయి, మన ప్రాంత ప్రజలంతా కూడా కలకాలం తరతరాల పాటు సుభిక్షంగా ఉండే ఒక మంచి వాతావరణం ఉందిలే అనుకున్నాం. సడన్గా మరి వారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ వారు అనుకున్న ప్రాజెక్టులన్నీ కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏం లేకుండా ఉంది. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు జనం, అడుగుతారు, ఎవరికైనా వచ్చే సందేహం, మీరు జగన్మోహన్ రెడ్డి అడగనప్పుడే అతను లోక్సభకు పోటీ చేయడానికి వీలుగా మీరు రాజీనామాకి సిద్ధపడ్డారు, కానీ ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకుని నేనే రాజకీయంలోకి వైఎస్ వారసుడు గారు నేను వస్తున్నాను అన్నప్పుడు ఎందుకు సహకరించట్లేదని ఎవరిని అడిగారు అనుకోండి, మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మా అన్న చనిపోయిన తర్వాత మరి జగన్ రెడ్డి ఆలోచనలు కానీ జగన్ రెడ్డి ఆలోచన విధానం కానీ ఆచరణ విధానం కానీ చాలా అంటే ఇప్పుడు మనమందరం కూడా వి వర్క్ అండర్ ఏ సిస్టమ్, పొలిటికల్ సిస్టంలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా మనం ముందుకు పోవాలా, మరి మా అన్న దాదాపు 20 సంవత్సరాల ప్రయత్నం తర్వాత సీఎం అయినారు, 20-25 సంవత్సరాల తర్వాత 25 ఇయర్స్ తర్వాత సీఎం అయినాడు. మరి పార్టీ నాయకత్వం వారి అకాల మృతికి సంతాపం తెలుపుతూ పర్సనల్గా వచ్చి వాళ్ళు పరామర్శించడం జరిగింది. మరి అంత గొప్ప మానవతా దృక్పథంతో వారు వ్యవహరించిన
విధానాన్ని మళ్ళీ మొదటిసారి జగన్ రెడ్డి మా వదిన మా పాప వాళ్ళు అక్కడికి పోయినప్పుడు కానీ కొన్నాళ్ళు ఓర్పు పట్టండి, భవిష్యత్తు ఉన్న భవిష్యత్తు నీదే బాబు అని మేడం చెప్పినట్టు పత్రిక ద్వారా కూడా మనం అందరం చూసినాం. ఆ రకంగా మరి పార్టీ నాయకత్వాన్ని గౌరవించి వారి అభిప్రాయాలను మనం గౌరవించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనకు అవకాశం ఇస్తుంది. కనీసం 2014 ఎలక్షన్ వరకు మనం పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి మరింత బలోపేతం చేసే ఒక మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా పార్టీ నాయకత్వం యొక్క విశ్వాసాన్ని చూరగొనాల్సిన బాధ్యత అవసరం కూడా జగన్కు ఉందనే విషయం మనం ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అయితే క్రమేణా ఈ దూరం కావడం అనేది కూడా గమనించినప్పుడు వీలైతే మనం నేను ఆ మంత్రివర్గంలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొంచెం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఆ రకంగా జగన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక మంచి సయోధ్య ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అనుకున్నాం. కానీ టోటల్గా పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి వెంటనే కొత్త పార్టీ అనౌన్స్ చేయడం ఇట్లాంటివన్నీ జరిగేటప్పటికీ ఒక రకమైన సంఘర్షణ, ఒక రకమైన టెన్షన్స్. నేనేమో పార్టీకి తప్పకుండా నమ్మకంగా ఉంటానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను వాళ్ళు అడగకున్నా కూడా నేను చెప్పిన, ఎందుకంటే హామీ ఇచ్చిన, నేను కొత్తగా హామీ ఇవ్వాల్సిన పని ఏముంది. ఇన్ని రోజుల నుంచి ఏ రకంగా అన్నకు లాయల్గా పనిచేసినానో, అన్న ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసినాడో, మరి అదే రకంగా నేను కానీ జగన్ రెడ్డి కానీ ఉండాల్సిన పరిస్థితిలో ఇప్పుడు నేను నా ఇంతకు నేను పోయి మంత్రి పదవి కావాలనడం వారు ఆమోదించిన పరిస్థితిలో ఈ కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా మనం ఒక రకమైన మంచి సయోధ్య పరిస్థితి అధిష్టానానికి జగన్కు తీసుకురావాలన్న నా ఆలోచన. ఇవన్నీ కూడా కార్యరూపం జరగకముందే జగన్ రెడ్డిని మా వదిన వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. మీ ఆలోచన విజయంతో పంచుకున్నారా మీరు? లేదు సార్, పంచుకోలే. అంటే మామూలుగా మా వదిన పొలిటికల్గా ఎక్కువ జగన్ రెడ్డి ఉంటాడు, ఇన్వాల్వ్ కాలేదు కదా ఆవిడ, ఆయనే ఉండేవాడు. అన్న తర్వాత జగన్ రెడ్డి పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడని అనుకున్నాం. కానీ మా సో జగన్తో కూడా ఎప్పుడు పంచుకోవాలా? జగన్కి మీరు ఎప్పుడు సలహా ఇచ్చారా పని? ఏమని పార్టీ పెట్టద్దు, ఎందుకు తొందరపడుతున్నావు కాంగ్రెస్లో ఉండాలని? అంటే ఒక 2 సార్లు అంత రిజైన్ చేస్తారనే ఆలోచన అయితే నాకు లేదు. కానీ మరింత విభేదాలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నల్లమల్ల కొండల దగ్గర ఒక మీటింగ్ పెట్టినాడు. అవును, పావురాలగుట్ట దగ్గర. పావురాలగుట్టకు కింద, అదే. అవును, ఆ మీటింగ్కు నెక్స్ట్ డే మీటింగ్ ఉంటే ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా ఒక ఒక స్క్రిప్ట్ లాగా మేము కొన్ని పాయింట్లు రాసి స్పీచ్లో కూడా అట్లా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వము కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళంతా వచ్చి పరామర్శించిన దానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలా అంటే ఇట్స్ మా మినిమం కట్సి. అది ఎవరైనా చేస్తాం అది. అంటే ఎందుకో మరి మీరు చెప్పారు అట్లా పాయింట్లు రాసిచ్చారు. సరే, అవన్నీ ఆయన ప్రస్తావించలేదు. ఈ రకంగా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విశ్వాసంగా బాధ్యతగా ఉంటారనే కనీస వాళ్ళకు అట్లాంటి క్రియేట్ చేయకుంటే వాళ్ళు నిన్ను నమ్మి పార్టీ బాధ్యతను రాష్ట్ర బాధ్యతను పెట్టలేరు కదా. మరి దట్టు పొలిటికల్గా మనం బిగినర్స్మే. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా ఫర్ ద
సెలెక్టింగ్ ద లీడర్ ఆఫ్ ద స్టేట్ కదా. అవును, కాంగ్రెస్ పార్టీకి అన్ని సంవత్సరాలు ఆయన సేవ చేసి ప్రజాసేవ ప్రజాప్రతినిధిగా అన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు చేసినాక వారు ఖచ్చితంగా పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేసినారని పార్టీ పట్ల వారి సేవలను గుర్తించి తప్పకుండా వారిని ముఖ్యమంత్రిని చేసినారు. అయితే ఆ స్థాయి అనుభవం కానీ ఆ స్థాయి సేవ కానీ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చేయకుండా డైరెక్ట్గా మనం ముఖ్యమంత్రి కావాలనుకోవడమే ఫస్ట్ తప్పే కదా సార్. అది సరే, కొన్నాళ్ళు వాళ్ళు ఓర్పు పట్టండి, ఇంకా ఏదో ఒక రకమైన పొజిషన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఏ రకంగా మీరు పనిచేస్తారో చేయండి, కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఆమె ఇచ్చారు అట్లా, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అట్లా. అంటే అప్పుడు వారు అంటే జగన్ రెడ్డి గారే అప్పుడు పేపర్లో చెప్పినాడు కదా సార్, ఇట్లా మే ఆయన పత్రికలో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా. కాబట్టి కానీ అసలు మీరు మీకు ఆయనకి మధ్య అసలు చనువు ఉందా? మీరు ఒక బాబాయిగా ఒక పెద్ద అతనికి పెద్దవాడిగా అతనితో మీరు చనువుగా చెప్పగలిగే అంత పరిస్థితి ఉందా అసలు మీ ఇద్దరి మధ్య మొదటి నుంచి? అంటే వాస్తవం చెప్పాలి అంటే పర్వాలేదు సార్, ఈ రెస్పెక్ట్స్ మీ, ఐ లవ్ హిమ్. బట్ ఈ జనాలకు రాష్ట్రానికి పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తనంతకు తను తీసుకొని వాటికి మంచి నిర్ణయాలు అయితే అందరము హ్యాపీగా ఉంటాం, తను అబ్రప్ట్గా సడన్గా తను తీసుకునే నిర్ణయాలు మన ప్రజలకు కానీ మన ప్రాంతానికి కానీ ఏ రకంగా మేలు చేసేది కాదు అనేటప్పుడు ఖచ్చితంగా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఐ థాట్ ఐ విల్ హ్యావ్ టు స్టిక్ బ్యాక్ టు మై ఓన్ ఐడియాలజీ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇన్ని మంచి పనులు చేయగలిగినాడో ఆ మంచి పనులన్నీ కొనసాగించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే నేను చేద్దామని అనుకుంటున్నాను.